అంటే బలవంతుడి యొక్క రాజ్యం అని అనిపించుకోవాలనుకుంటానండు మా ఎమ్మెల్యే గారు ఏంటి ఆ రోజు నువ్వు ఏమని చెప్పినావ్ ఆర్డీడీ కాలనీలో 87 ఇళ్ళు కొడతానంటే మేమందరం సపోర్ట్ చేసినాం yes ఈ రోజు కూడా చెప్తాను నేను సపోర్ట్ చేసినా రెడ్డికి ఉన్నా మరి ఏమైనా మూడు ఇళ్ళు ఎందుకు కొట్టారు అంటే ఆడాడ శాంపుల్ చూస్తానో ఎట్లుంటది ఊర్లో అండి తిరగబడితే తట్టుకోలేం తిరగబడితే తట్టుకోలేం నీకేం తెలుసు అనుకుంటున్నావు నీకు రూల్ రెగ్యులేషన్స్ తెలుసా ఇందు నోటీస్ ఈ నోటీస్ లో ఏమన్నా డిస్టాసర్ ఉంటున్నాను అంటే ఏం చేస్తారు ఇన్నేళ్ళు ఇళ్ళు బిద్ద అంత కడతా అంటే ఏం చేస్తాను ఇన్ని రోజులు అంటే ఆ రోజు సరిపోయింది ఈ ముందు సరిపోలేదా ఈ రెండు సంవత్సరాల్లోనే ఇవన్నీ పైకి వచ్చినాయి ఇంట్లో రండి చూపిస్తా అసలు మీకు ఇంకోటి తెలుసా లేదా తెలుగుదేశంలో 1.5 సెంట్ ఇచ్చినారు వైఎస్ఆర్ దీంట్లో సెంట్ ఇచ్చినారు ఆడ ఉండేటి సెంటున్నర సెంటు పైన ఉండేటివన్నీ ఆక్రమించినట్టువే కానీ మేము అగ్రెసివ్ లేం ఏదో చేసుకుంటాం దానికి ఏదైనా మార్గం చూడండి లేదు కొట్టాలి కొడదాం రండి మేము కూడా వస్తాం ఓ లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం రూల్ ప్రకారం పోదాం మేము కూడా రెడీ వచ్చేదానికి రెండో విషయం బయట సొంత మార్కెట్ అంతా వెళ్ళిపోయింది కింద ఉండే దానికి పట్టాలు ఇచ్చినారు పైన ఉండే దానికి ఇలా ఆ సంచులలో ఇల్లు వచ్చి దగ్గర దగ్గర 36 సంవత్సరాలైంది అది వచ్చి అక్కడ తీ నువ్వు తీయాలనుకుంటే తీసి తీ నోటీస్ ఏదైనా కాంపెన్సేషన్ చూడు ఒకవేళ కాంపెన్సేషన్ లేక పర్వాలేదు మీకు కావాల్సింది హాస్పిటల్ 15 సెంట్లు అక్కడ లేదా ఏమిలే ఆయా భయభ్రాంతులు చేసి ఊర్లో అందరం ఏదో నీ దిక్కు దుక్కోలుకుంటా ఉంటుంది రాజుకి నీ మంచిలో ఉన్నారు అది రెండు మూడోది రంగయ్య దా స్టే ఉంది అన్నీ ఉన్నాయి కొడతాం కొడతావా పక్కన కూడా 40 సెంట్లు ఆయన ఆక్రమించుకుంటారు ఎవరు బట్ట బట్ట వాళ్ళు మార్క్ చేయి ఏదో తమాషా అనుకుంటారా నువ్వేమన్నా పోయి నిన్న పోయి సన్యాస మఠంలో పోయి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తావా ఎవరిది గవర్నమెంట్దే ఎవరిదో ప్రైవేట్దే మీ మీ స్థలం ఉంటే ఏమిస్తావు ఇస్తావని అట్లా అది సన్యాస మఠం అని కడపోలేదు వాళ్ళకి ఈ రోజు కూడా ఒక ఎకరా 35 సెంట్లు వాళ్ళ పేరుతో ఉంది ఇంకొక ముస్లిం పేరుతో 18 సెంట్లు ఉంది నువ్వు ఎట్లా ఇస్తావు అట్లయితే ఒక పని చేయి అదే విధంగా పీర్ల మాన్యములయ్యి అదే ఆంజనేయ సమ్మాన్యములయ్యి ఏమో అక్కడ ఒకటి ఇక్కడ ఇంకోటి పోతావు అంటే నీ ఉద్దేశం ఏమి అంటే అసలు నీకు రూల్ రెగ్యులేషన్ ఏమైనా తెలుసా ఈయనో లేకపోతే ఇంకోటి పెట్టుకుని చెప్పించుకో ఏమీ తెలియదు ఎందుకు ఊరికి ముప్పుగా వచ్చి అది కొట్టి ఇది కొట్టి అంటే కొడుదురా కొడుదురా అప్పా రా కొడుదురా మంచిది కాదు కౌన్సిలర్ కావాలి నీకు నేనే పంపిస్తా పట్టు తీసుకో నువ్వు ఇట్లా చేసి ఆ కౌన్సిలర్ నీ ఎంబడరా నన్ను దింపుతావా నన్ను దింపలేవు 3 సంవత్సరాల 8 నెలలు ఇంకా నన్ను దింపలేవు ఎందుకు ఇట్లా అడుగు చేస్తాను చెయ్యి మేము రెడీ అన్ని కొడతానండి మేము రెడీ మళ్ళీ అది దానికి నేను ఒప్పుకుంటా మీ అమ్మడు వస్తా ఎందుకు సతాయిస్తాను రంగయ్య ఎందుకు సతాయిస్తారా స్టే ఉంది మార్కింగ్ వేసిపోతావా డా మార్కింగ్ చేస్తారు పక్కనే ఎన్ని ఎకరాలు ఈ ఊరు నీకు తెలియదు జాగ్రత్త తెలియదు హిస్టరీ తెలియదు ఏమీ తెలియదు ఏదో చేయాలనుకుంటున్నావు మంచిది కాదేమో వ్యాధి ముట్టలేవు చూద్దాం ఎలా ముట్టావు మా కమిషనర్కు ఎంఆర్ఓ కూడా చెప్తానా నీకు రూల్స్ రెగ్యులేషన్ తెచ్చినా కానీ రేపు నిన్ను ఎవరు కాపాడలేరు మిమ్మల్ని కాపాడలేరు మీ ఉద్యోగం పోతే అంతే మేమంతా ఉండేది 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాం మీరు ఏజ్ లిమిట్ ఉంది మీకు అంతవరకు ఉంటారు ఇంకా దండిగా ప్రమోషన్లు కూడా రావాల్సి వస్తుంది మీకు దయచేసి మానుకోండి అందరికీ చెప్తున్నా ఎమ్మెల్యే గారు చెప్తున్నా ఏమే కమిషనర్ చెప్తున్నా ఇది మంగళవారం ఎంఆర్ ఆఫీస్కి పోయి ఆడే కూర్చుంటాం మాకు న్యాయం కావాలా మౌనంగా పోతాము ఏమే మాకు న్యాయం కావాలా మటన్ కట్టెల పొయ్యి మీద మటన్ ఇదే టైటిల్ మూత ఈరోజు అది గెస్ట్ ఆపుకోవాలి ఉడకలేదా
ఇంకెంత సేపు కొడకలా టైం మార్చు ఎంత నాకు ఏం తెలుసు